नमस्ते फ्रेंड्स कोई तेलुगुलो अद्भुतम कथलु नवललनु चदवडं कंटे विंटे बागुंडेदी अनिपिस्तू उंटुंदी अलांटि वारी कोसम ओक मंची वेबसाइट गुरिंचि मनं इंदुलो तेलुसुकुंदां दा सुभाषितम अनी वेबसाइट टाइप चेसिनट्लयिते मनकि ई विधंगा वस्तुंदी दा सुभाषितम ई वेबसाइट लोकि वेल्लिनट्लयिते इक्कड యాప్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆండ్రాయిడ్లో కానీ యాపిల్ స్టోర్లో కానీ ఇందులో ఎన్నో కథలు పుస్తకాలు మనం వినవచ్చు ఆడియో బుక్స్ ఇందులో 24 అవర్స్ రేడియో కూడా అందుబాటులో ఉంది ఆడియో బుక్స్ అని మనం క్లిక్ చేసినట్లయితే సంగీతం ఆధ్యాత్మికం కావ్యాలు ఆధ్యాత్మికం కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఆధ్యాత్మిక సంపద మొత్తం ఇందులో కనిపిస్తుంది శ్రీ రామకృష్ణ కథామృతం ఇలా మనకి ఆధ్యాత్మిక పుస్తకాలు ఎన్నో ఇందులో కనిపిస్తూ ఉన్నాయి ఒక పుస్తకం పైన మనం క్లిక్ చేసినట్లయితే మహాభారతంలో భీమసేనుడు దీనికి సంబంధించి పుస్తకం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది క్లిక్ టు లిజన్ దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఆడియో ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్ని మనం క్లోజ్ చేసినా సరే ఇది మనకి అక్కడ ప్లే అవుతూనే ఉంటుంది కాబట్టి ఓపెన్ చేసే ఉండాల్సిన అవసరం లేదు అలా హెడ్సెట్ పెట్టుకొని కూడా మనం వింటూ ఉండవచ్చు ఇంకా కావ్యాలు కథలు కవిత్వం నవలలు ఇలా మనకి ఎన్నో విభాగాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కావ్యాలు పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఎన్నో కావ్యాలు కనిపిస్తూ ఉన్నాయి వసు చరిత్ర శృంగార శాకుంతలం శృంగార నైషధం ఒక బుక్ మీద మనం క్లిక్ చేసినట్లయితే శృంగార శాకుంతలం క్లిక్ టు లిజన్ అందులో ఉన్నటువంటి అన్ని పద్యాలు అలాగే భావాలు కూడా మనం ఆడియోలో మనం వినవచ్చు వీటిని ఎంతో బాగా ఆలపించి రికార్డ్ చేసి ఉంచడం జరిగింది మనం చదివి అర్థం చేసుకోని విషయాలను కూడా ఎంతో క్షుణ్ణంగా క్లుప్తంగా ఇక్కడ వివరించి చెప్పడం జరిగింది ఇంకా నవలలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి కవిత్వానికి సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి పద్య కవితా పరిచయం క్లిక్ టు లిజన్ ఇందులోని పూర్తి పాఠాలను మనం చదవాలంటే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ యాప్లోకి వెళ్ళి మనం రిజిస్టర్ అయినట్లయితే అందులో మనం ఉచితంగా ఎంతో కావ్య సంపదను మనం వినవచ్చు ఉచితంగా నన్నయ్య భట్టు 11వ శతాబ్ది ఆంధ్ర మహాభారతం లిజన్ టు మోర్ ఇన్ యాప్ ఇంకా పూర్తిగా వినాలంటే మనం యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్లేస్టోర్లోకి వెళ్ళి దా సుభాషితం అని మనం టైప్ చేసినట్లయితే మనకి యాప్ అనేది అందుబాటులోకి వస్తుంది ఆ యాప్ని మనం ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత కంటిన్యూ అన్న దానిపైన క్లిక్ చేయాలి కంటిన్యూ అన్న తర్వాత మనకి మెయిన్ విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి ఎన్నో పుస్తకాలు కనిపిస్తున్నాయి ఏ పుస్తకం వినాలంటే ఆ పుస్తకం పైన క్లిక్ చేస్తే సరిపోతుంది ఎన్నో అద్భుతమైనటువంటి నవలలు మనకి కనిపిస్తూ ఉన్నాయి పాకుడు రాళ్ళు నవల మనం ఓపెన్ చేసినట్లయితే లిజన్ లిజన్ పైనే క్లిక్ చేయాల్సి ఉంటుంది సబ్స్క్రైబ్ నౌ ఇక్కడ మనం ముందు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన మొబైల్ నంబర్ ఈమెయిల్ పోషక పరిపోషక ఈ విధంగా మనం డబ్బులు కూడా నెలకు 99 రూపాయలు కట్టి కూడా మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మనం ముందుగా ఉచితంగా ఏ విధంగా చేయొచ్చో చూద్దాం పరిపోషక పోషక పోషక అన్న దానిపైన మనం క్లిక్ చేస్తే ఉచితంగా మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు
ఇక్కడ మన పేరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, ఇక్కడ వివరాలు, ఏజ్ గ్రూప్, అలాగే జెండర్, ఇవి ఎంటర్ చేసి రిజిస్టర్ నౌ అని కొట్టవలసి ఉంటుంది. అలా మనం లాగిన్ కావచ్చు. లాగిన్ అయిన తర్వాత మనం ఏ పుస్తకాన్నైనా ఈ విధంగా ఉచితంగా మనం వినవచ్చు. ఇందులో అన్ని పుస్తకాలను కూడా ఎంతో గొప్ప క్వాలిటీతో ఇక్కడ రికార్డ్ చేసి ఉంచడం జరిగింది. ఎన్నో పద్యాలు, మనకు అర్థం కాని పద్యాలను కూడా ఎంతో అద్భుతంగా ఇందులో ఆలపించి ఉంచడం జరిగింది. ప్రబంధ యుగానికి చెందిన ప్రాచీన తెలుగు సాహిత్యంలో అప్పటికి ఇప్పటికి విశిష్ట స్థానం. సాక్షి వ్యాసాలు, మహాత్మా గాంధీ గారి ఆత్మకథ, ఎన్నో పద్యాలు, కావ్యాలు, నవలలు, కథలు అన్నీ కూడా మనం ఉచితంగా ఈ యాప్లో వినవచ్చును.